quem me chama. తేదేపాలో చేరిన అరసవెల్లి దేవస్థానం పాలక మండలి సభ్యుడు వైకాపా నేత మండల మన్మధరావు. కూటమి యువనాయకుల సమక్షంలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన పాలక మండలి సభ్యుడు, శ్రీశైన సామాజిక వర్గ నాయకుడు, వైకాపా నేత మండల మన్మధరావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన అనుచరులతో వైకాపాను వీడి కూటమి అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుండుశంకర్ సమక్షంలో టీడీపీలో శనివారం చేరారు. వారికి కండువా వేసి యువనాయకులు రామన్నా శంకరణలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం నేతల తీరుపై ప్రజల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో వారంతా టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. మండల మన్మధరావు చేరిక శుభ పరిణామమని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుండుశంకర్ మాట్లాడుతూ, ఇటీవల అరసవెల్లి ఫాజుల్బాగ్ పేటకు చెందిన శ్రీశైన కుటుంబాలు పెద్ద ఎత్తున పార్టీలో చేరాయని, ఇప్పుడు మండల మన్మధరావు ఆయన అనుచరుల చేరికతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. వీరి చేరిక ఆనందంగా ఉందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబును మళ్లీ తీసుకురావాలనే నియోజకవర్గంలో రామ్మోహన్ నాయుడు తన గెలుపుకై పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. శ్రీశైన సామాజిక వర్గానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీశైన సంఘ రాష్ట కన్వీనర్ పట్నాడ వెంకటేష్ బాబు, భారీ సంఖ్యలో శ్రీశైన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలం గోవిందపురం పంచాయతీ వైకాపా సర్పంచ్ పిల్లా రాము, అతనితో ఉన్న సహచరులు 108 కుటుంబాలు గోవిందపురం ఇజ్జాడపాలెం, లుకలాప్పేట, బర్నికం, రావునిపాలెం గ్రామాల నుండి వైకాపా పార్టీని వీడి ఎన్డీఏ కూటమిలోకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చి ఎచ్చర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు సమక్షంలో ఎన్డీఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్ఆర్ వారికి కండువాలు కప్పి కూటమిలోకి ఆహ్వానించారు. వైసీపీ నేతలను మరోసారి నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవని కూటమి అభ్యర్థి గుండుశంకర్ సోదరి పార్వతి పేర్కొన్నారు. చాపురం పంచాయతీ పరిధిలోని గోవిందనగర్ మెయిన్ 1-2 డీసీసీబీ కాలనీలో అల్లు నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గుండుశంకర్ సోదరి పార్వతి పాల్గొన్నారు. కూటమి శ్రేణులు వెంటరాగా కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా హయాంలో ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదన్నారు. ఆంక్షలతో కొంతమంది లబ్దిదారులు సంక్షేమానికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ది, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గుండుశంకర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దివ్వెల రమణమ్మ, అల్లు రమేష్, డొంక శోభన, అల్లు జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు మరియు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దాసరిరాజు, బీజేపీ కన్వీనర్ నిర్మలారెడ్డి మరియు శ్రీకాకుళం జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి లోళ్ల రాజేష్ ఉమ్మడిగా కవిటి కొత్తూరు మండలాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, జనసైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు జరగని పనులు ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తామంటున్న ధర్మాన మాటలు నమ్మసఖ్యంగా ఉన్నాయా అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండుశంకర్ ప్రశ్నించారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో సీర రమణయ్య, చిట్టి మోహన్, బలగ చెంగల్రావు, గేదెల శ్యామ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో గుండుశంకర్ పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టి అడుగడుగున హారతులిచ్చి నీరాజనాలు పలికారు. సూపర్ 6
ప్రాజెక్టు పథకాలను, మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గొండుశంకర్ మాట్లాడుతూ, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురునా అన్న చందంగా నిధులు మంజూరు చేసి ప్రారంభించిన పనులనే పూర్తి చేయలేని ధర్మాన ఏడాదిలో పూర్తి చేస్తామని, 4,000 కోట్లతో హార్బర్ నిర్మిస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆంధ్రవలస రోడ్డు పూర్తి చేయకపోగా కనీసం గోతులు కూడా పోడ్చకపోవటం వారి అలసత్వానికి నిదర్శనమన్నారు. వైకాపా నేతల నిర్లక్ష్యానికి ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని, ఆంధ్రవలస రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో 10ల సంఖ్యలో మృత్యువాత పడగా మరెంతో మంది క్షతగాత్రులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం పరిస్థితి కూడా ఇంతే అన్నారు. ఇదేనా వారు చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో సూపర్ 6 పథకాలతో పాటు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, గత టీడీపీ హయాంలో పెట్టిన పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామన్న తప్పుడు ప్రచారంలో వాస్తవం లేదన్నది ఉమ్మడి మేనిఫెస్టోతో తేలిపోయిందన్నారు. వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తామని వెల్లడించారు. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుపుతారని భరోసా ఇచ్చారు. కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడికి హ్యాట్రిక్ విజయాన్ని, ఎమ్మెల్యేగా తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిటీ మండలం, జగతి పంచాయతీ మరియు హేమ్లెట్ నగరాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియ విజయ. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ, ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రియా సాయిరాజ్, ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం, జగతి పంచాయతీ మరియు హేమ్లెట్ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అదేవిధంగా వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ, ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం అరకభద్ర పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ది రాష్ట వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ, మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశమిస్తే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని, రాష్టం సస్యశ్యామలం అవుతుందని, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలోకి తీసుకొస్తారని తెలియజేస్తూ, ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకుని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియా విజయని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నర్తురామారావు, మాజీ శాసనసభ్యులు నరేష్ కుమార్, మండలి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. చైత్రశుద్ద బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర శర్మ తెలిపారు. శనివారం 8 గంటలకు కళ్యాణాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. జలుమూరు మండలం లింగాలవలస పంచాయతీ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించిన బగ్గు రావణమూర్తి. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జలుమూరు మండలం లింగాలవలస పంచాయతీ పరిధిలో ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, May 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రాణుమూర్తి ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కిమిడి నాగార్జున, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.